వాళ్ళ మనతో పాటు ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు. వాళ్ళెవరనంటే పుట్ట శ్రీనివాసరెడ్డి గారు. వీరు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి సుపరిచితం. వీరు ఐటీకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ చేయడంతో పాటు పిఆర్సి టైంలో కూడా చాలా కీలక పాత్ర వహిస్తారు. వీరి యొక్క దిశానిర్దేశం ఆధారంగానే చాలా మంది ఉద్యోగులు పిఆర్సి కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ చేసుకుంటారు. వీరు పిఆర్టీ యొక్క రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అటు నాయకత్వంలోను ఇటు ఉపాధ్యాయ లోకానికి సర్వీస్ చేయడంలోను వారి సేవలు ఎనలేని. వారి వాళ్ళ మనకు టైం ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం వర్మ సార్. ఓకే, ముందుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి పిఆర్సి తీసుకోబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా చాలా మంది అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ మొబైల్ ద్వారా అడుగుతున్నారు. వీరు వర్మ గారు నాకు పాత మిత్రుడు. వారు కూడా కొన్ని సందేహాలు మీ దృష్టికి తీసుకోవడం కోసము ఏర్పాటు చేసినటువంటి సెషన్ కొనసాగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు మాకు కొత్త ఏం కాదు, మాకు పాత మిత్రులే. అయితే ఇప్పుడు మనం సెషన్ లోకి వెళ్ళినట్లయితే పిఆర్సి యొక్క ముఖ్యాంశాలు ఏంటి, ఒక బ్రీఫ్ గా చెప్తారా ఏమన్నా? తప్పకుండా. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ లో మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి తీసుకునే వాళ్ళం. ఉద్యోగ ఉపాధ్యాయులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణం పెంచడం కోసం పిఆర్సి ఏర్పాటు చేయడం అనేది ఆనవాయితీ. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 10 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. అయితే మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకైనా మనకైనా 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకు 11వ పిఆర్సి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి పిఆర్సిగా ఈ కమిటీని రూపొందించి ఇప్పుడు మనము పొందబోతున్నటువంటి వేతనాలు తెలంగాణ రాష్ట్రం మొదటి వేతన సవరణ ద్వారా పొందుకోబోతున్నాం. ఈ ఆర్పిఆర్ 2020 బిస్వాల్ కమిటీ గారు అందించినటువంటి దానిలో ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలించినట్టయితే మనకు GO 51 ద్వారా పిఆర్సి పే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసము ఇచ్చినటువంటి జీవో ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే బిస్వాల్ కమిటీ 7.5 చొప్పున ట్రీట్మెంట్ ప్రకటిస్తే మనం 30% ని ప్రభుత్వంతో ఒప్పించుకొని తీసుకోవడం జరిగింది. ఈ 30% తీసుకున్నటువంటి నూతన పిఆర్సీలో మనకు 1/7/2018 నుండి అమల్లోకి వస్తుంది. మాంత్రి బెనిఫిట్ మాత్రం 1/4/2020 నుండి ఇస్తున్నారు. అంటే నోషనల్ గా 1/7/2018 నుండి 31/3/2020 వరకు నోషనల్ గా ఇస్తూ మాంత్రి బెనిఫిట్ లో 1/4/2020 నుండి 31/3/2021 వరకు ఈ 12 నెలల కాలాన్ని మన ఉద్యోగ విరమణ సమయంలో చెల్లించడానికి నిర్ణయం చేయడం జరిగింది. తదుపరి 2020 May 2020 ఈ 2 నెలల ఏరియర్స్ ని ఈ ఆర్థిక సంవత్సరంలో అనగా 31 March 2022 లోపు చెల్లిస్తారు. ఇంకా జూన్ నుండి మనకు వేతనంతో పాటు కలిసి చెల్లిస్తారు. అనగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక నెలకు సంబంధించినటువంటి ఏరియర్స్ ని ఈ జూలై నెలలో సబ్మిట్ చేసుకున్నట్టయితే మనం పొందడానికి అవకాశం ఉంది. వీళ్ళు అయితే డిఏ మనకు కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్న వలన మనకు కేంద్రం తనకు ఉద్యోగులకు ఇచ్చేటువంటి డిఏను ఒక ఫార్ములా ప్రకారం మన 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటున్నాం కాబట్టి ఒక ఫార్ములాని ఏర్పాటు చేసి డిఏని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకు గతంలో కేంద్ర ఆరో వేతన సవరణ ప్రకారంగా 0.524 డిఏ పొందేవాళ్ళం. ఇప్పుడు వారికి 7వ వేతన సవరణ అనేది అమలు ఉన్నది కాబట్టి 7వ వేతన సవరణకు ఇచ్చేటటువంటి డిఏ పైన మనకు కొత్తగా మనం తీసుకునే పిఆర్సీలో 0.91 చొప్పున కేంద్ర ప్రభుత్వానికి 1% ఇస్తే మనకు 0.91% చొప్పున డిఏ తీసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా హెచ్ఆర్ఏ గతంలో 30, 20, 14.5, 12% గా ఉండే దీన్ని వరుసగా 24, 17, 13, 11 తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఈ డిఏ అనేది 50% ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు మళ్ళీ ఈ హెచ్ఆర్ఏ అనేది పెంచడం జరుగుతుంది. అది వరుసగా 27, 18.5, 14, 11.5గా సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా GO 53 ద్వారా చెప్పడం జరిగింది. ఈ మారినటువంటి హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్స్ 1/4/2020 నుండి అమల్లోకి వస్తాయి. అయితే 12 ఉన్నది 11కు మారినా కూడా కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్, 50,000 లోపల జనాభా ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి వాటిని 12 నుండి 11 కాకుండా 12 నుంచి 13కి పెంచడం జరిగింది. అవి ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నారాయణపేట్, మెదక్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, షామీర్పేట్, శంషాబాద్, వీటి పట్టణాలు, ఈ 10 పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 50,000 జనాభా లేని కారణంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినందువలన వాటికి 13% ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది కూడా 1/4/2021 నుండి
అమలులోకి వస్తుంది. బాగుంది సార్, మొత్తం పిఆర్సీ కి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చారు. ఇప్పుడు మనం కొన్ని సూక్ష్మంగా కొన్ని విషయాన్ని మనం చేసుకున్నట్టయితే, చాలా మంది, నేను కూడా కొన్ని వీడియోలు చేశాను సార్, దాంట్లో కామన్ గా వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే 2018 జూలై అనేది మన కేసీఆర్ గారు కట్ పాయింట్ పెట్టారు, ఆ తర్వాత చేయనటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంది, వాళ్ళకు ఒకవేళ ఏదైనా నష్టపోతున్నట్టు వాళ్ళు అనుకుంటున్నట్టయితే దాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవచ్చు, ఒక చిన్న సూచన ఏమన్నా చేస్తారు? తప్పకుండా. అయితే ఈ పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు వస్తారని చెప్పాం కదా, మనకు అమల్లోకి వచ్చే తేదీ 1/7/2018. 1/7/2018 నాటికి ఉద్యోగంలో ఉన్న వాళ్ళ బేసిక్, దానిపైన ఉన్నటువంటి ఆ రోజుకు ఉన్నటువంటి డిఏ 30.392, ప్రభుత్వం వారిని మనం ఒప్పించుకున్నటువంటి 30% ఫిట్మెంట్ ని కలిపినటువంటి మొత్తం అమౌంట్ ఏదైతే వస్తుందో దాన్ని నెక్స్ట్ స్టేజ్ లో పేటిఫికేషన్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే విశ్వాల్ కమిటీ వారు ఒక పర్సంటేజ్ తో మాస్టర్ స్కేల్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ మాస్టర్ స్కేల్ ప్రతి పోస్ట్ కు సూచించడం జరుగుతుంది. అయితే మాస్టర్ స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఆ రోజు ఉన్నటువంటి డిఏని కలిపి ఎంత అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా మారుతుందో అని చెప్పి ఆ పర్సంటేజ్ ని ఫిట్మెంట్ గా నిర్ణయిస్తూ ఒక మాస్టర్ స్కేల్ తయారు చేయడం జరుగుతుంది. అంటే కనీస వేతనాన్ని ముందు నిర్ణయిస్తారు, కనీస వేతనాన్ని నిర్ణయించి దానికి ఇయర్ బై ఇయర్ ప్రతి సంవత్సరం ఒక వార్షిక ఇంక్రిమెంట్, ప్రస్తుతం వీళ్ళు ఏంటంటే 3.36 నుండి 2.32 వరకు వరుసగా పెరుగుతూ పోతుంటే కొంచెం తగ్గిస్తూ వచ్చారు. ప్రతి సంవత్సరం 3.36% చొప్పున ఇంక్రిమెంట్ అనేది పెరుగుదల మొదలయ్యి 2.33 వరకు వస్తుంది. ఇలా 80 సెగ్మెంట్ ని తయారు చేసి ఒక 32 గ్రేడ్స్ స్థిరీకరిస్తారు. ఆ 32 గ్రేడ్స్ లలో ఒక పోస్ట్ కు ఈ గ్రేడ్ అని, ఒక పోస్ట్ కు ఈ గ్రేడ్ అని నిర్ణయిస్తారు. ఆ పోస్ట్ యొక్క మినిమం టైం స్కేల్ వీళ్ళకి వస్తుంది. మనము చూసినట్టయితే ఎగ్జిటీస్ కి ఇంతకు ముందు 21-230 నుండి మొదలైనటువంటి గ్రేడ్ ఉండే, ఇప్పుడు అది 31-040 మొదలవుతుంది. అంటే పాతది బిగినింగ్ ఎక్కడైతే ఉన్నారో దానికి కరస్పాండింగ్ న్యూ స్కేల్ లో ఫస్ట్ బిగినింగ్ కి వస్తారు. కూర్చోండి 1/7/2018 నాటికి నియామకం అయి ఉండి అతడు 21230 బేసిక్ పే లో ఉంటే, అతడు 21230 బేసిక్ పేను ఆ రోజు ఉన్న డిఏను ఫిట్మెంట్ 30% కలుపుకొని పే ఫిక్సేషన్ చేయాల్సి వస్తుంది. కానీ అదే రెండో డేట్ ఆ పోస్ట్ స్కేల్ యొక్క మినిమం కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక 3 ఇంక్రిమెంట్ నష్టపోయే అవకాశం ఉంది. కానీ మనకు ఇలా మాస్టర్ స్కేల్ 30% ఫిట్మెంట్ అనుగుణంగా లేకపోవడం వలన సీనియర్లు కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక 3 ఇంక్రిమెంట్లు పెరుగుదల కనబడుతుంది కాబట్టి 7.5 కి అనుకున్న దగ్గర 15% సరి తయారు చేశారనుకోండి మాస్టర్ స్కేల్స్, 30% అనేసరికి ఒక 3 ఇంక్రిమెంట్ గ్యాప్స్ ఉన్నాయి. ఆ 3 ఇంక్రిమెంట్ గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయకుండానే అతడు 3 సంవత్సరాలు సర్వీస్ చేయకుండానే అతనికి 3 ఇంక్రిమెంట్ అనేది కనబడుతుంది కాబట్టి స్టాగ్నేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయమే చాలా మంది సంప్రదిస్తున్నారు. ముందు ముందు దీని గురించి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ గురించి చెప్తున్నా. ఓకే సార్, ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు 2018 తర్వాత చాలా మంది ఆవేదనను తనను యాక్చువల్ గా పాత వీడియోలలో చెప్పడం జరిగింది. వీళ్ళకు ఏదైనా ఒక సలహా ఇస్తారు అంటే ప్రభుత్వాన్ని ఏ రకంగా వీళ్ళు అభ్యర్థించవచ్చు? అయితే ప్రస్తుతం వీళ్ళు ఏంటంటే 1/7/2018 నాటికి ఉద్యోగంలో లేరు కాబట్టి సరే మాస్టర్ స్కేల్స్ కి ఆ రూపకంగా 30% ఏదైతే చెప్పిందో దాని విధంగా మార్చాల్సిన పరిస్థితి ఉండింది. సీనియర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. ఏదో సేమ్ టైం సీనియర్లకు న్యాయం చేస్తే, ఎందుకంటే 1/7/2018 నాటికి ఉద్యోగంలో ఉన్న సీనియర్ కు న్యాయం చేస్తే ఏదో సేమ్ టైం జూనియర్ కూడా లాభం అవుతుంది. ఇప్పుడు పాత వేతన స్కేల్ ఆర్పిఎస్ 2015 లో తీసుకున్నట్టయితే 100,000 పైన ఉన్నటువంటి బేసిక్ స్కేల్ ఏవేవైతే ఉన్నాయో, సో ఈ 4 ఇంక్రిమెంట్లు కూడా గరిష్టం వద్దనే పే ఫిక్సేషన్ జరుగుతున్నది. అంటే వాళ్ళకు సరిపడా ఏదైతే స్టేజ్ అనేది లేదుగా కనబడుతుంది. అంటే ఒక 4 స్టేజీలు పెంచాల్సిన అవసరం ఉండింది. ముంగటి నుండి తగ్గిస్తూ వెనుకకు పెంచితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే సార్, అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళు గవర్నమెంట్ కు 30% కు స్కేల్ అని సవరించండి అని అడిగినట్లయితే ఏదవుతుంది, మనము అనామలస్ కమిటీ అనేటటువంటిది ఒకటి ఫామ్ అవుతుందని బహుశా అందరు వీక్షకులకు కూడా తెలిసి ఉంటది. ఇప్పుడు అయితే ఏమన్నా కమిటీ ఫామ్ చేసి ఏమైనా ఇందులో ఉన్న లోపాలను సవరించవచ్చునని ఒక మంచి ఆశాభావం సార్ మనం. సరే, ఇప్పుడు ఒకటి మీరు చెప్పే విషయంలో ఒకటి స్టాగ్నేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్ అని చెప్పి అన్నారు, నాకు కూడా చాలా మంది క్వశ్చన్లు అడగడం అయింది. ఒక్కసారి మీరు స్టాగ్నేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్ అంటే ఏంటో ఒక్కసారి చెప్పండి సార్. క్రిందే కనపడుతున్నటువంటి చూసినట్టయితే 1వ గ్రేడ్ లో ఉన్నటువంటిది 13,000 నుంచి మొదలుకొని వారికి 40,270 వరకు రివైజ్డ్ పే స్కేల్స్ 2015 ప్రకారంగా ఉండడం జరిగింది. అయితే అతడు అంతకు ముందే 40,270 దాటి చేస్తున్నటువంటి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడానికి ఒక 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్
అనుమతించడం జరిగింది. గత పిఆర్సీలో అయినా ఈ పిఆర్సీలో అయినా వారి గరిష్ట వేతనం ఏదైతే ఉందో ఆ గరిష్ట వేతనము 40,270 దాటి ఒక 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయాలంట అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేటువంటి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ లను అతడు పొందితే దాన్ని స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ అంటారు. అయితే ఆ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ తో ఫిక్సేషన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఒక ఉద్యోగి ఒకవేళ 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ ను పొంది ఉన్నాడు శ్రీనివాస రెడ్డి గారు, 40,270 గనక ఒకవేళ వాళ్ళ బేసిక్ మారినట్లయితే నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు ఇది నిండిపోతే తర్వాత 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ ఇస్తారు. ఈవెన్ మనకు గరిష్ట వేతనం ఉన్న చూసినా 110,850 ప్రస్తుతం అనుభవిస్తున్నాయి. అందులో కూడా దాన్ని దాటిన తర్వాత కూడా 5 ఇంక్రిమెంట్ ఇస్తారు. మాస్టర్ స్కేల్ అంతే చూపించినప్పటికీ అది దాటి కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్ సార్, అంటే 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ఇప్పుడు చూసినటువంటి మొదటి గ్రేడ్ తీసుకొని చూసినట్టయితే 40,270 వద్ద అతని ఫస్ట్ గ్రేడ్ వాళ్ళది స్టాగ్నేషన్ అయిపోయిన తర్వాత అతనికి వరుసగా 41,380, 42,490, 43,680, 44,870, 46,060 వరకు 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ పొందేందుకు అవకాశం ఉంటుంది. సేమ్ ఇదే ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఇస్తారా? లేదు, ఆ మాస్టర్ స్కేల్ లో తదుపరి కొనసాగింపుగా ఏదైతే ఉందో అది ఇస్తారు. కేవలం 110,890 వాళ్ళకు మాత్రం ముందు తీసుకుంటారు. 25,220 అనేది తీసుకుంటారు. 2,520 అనేది వాళ్ళకు మాత్రం, మీద వాళ్ళకి మాత్రం దాని కొనసాగింపుగా ఉన్నటువంటి ఇంక్రిమెంట్స్ పొందడానికి అవకాశం ఉంది. రైట్. అయితే ఈ మధ్యలో కొంతమంది సీనియర్లు నాకు, మేము స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ దాటి సర్టిఫికేషన్ జరుగుతున్నాం, గతంలో మేము స్టాగ్నేషన్ పొందలేము, ఒక 2 ఇంక్రిమెంట్ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్పిఎస్ 2015 లో మా మాస్టర్ స్కేల్ లో నాకు ఇంకో 2 ఇంక్రిమెంట్ పొందడానికి అవకాశం ఉండే, కానీ ఇందులోకి వచ్చేసరికి నేను గరిష్ట వేతనం దాటిపోతున్నాను, ఎలా ఫిక్సేషన్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే మనకు GO 51 లో ఎలా ఫిక్సేషన్ చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. వాటి గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు పాత వేతన స్కేళ్లలో గరిష్ట వేతన స్కేళ్లు దాటిన వాళ్ళకి ఫిక్సేషన్ ఏ విధంగా చేయాల్సి ఉంటుందో చెప్పి, ఆ తర్వాత పాత వేతన స్కేల్లో స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ లోకి రాని వాళ్లకు ఇందులో గరిష్ట వేతనం దాటితే ఏ విధంగా ఉంటది అనేది మీకు చెప్తా. అయితే పాత వేతన స్కేల్ ఆర్పిఎస్ 2015 లో స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ లు ఏవైతే 5 అవకాశం ఉందో 5 పొందిన తర్వాత ఆప్షన్ ఈయన పే ఫిక్సేషన్ కి ఆప్షన్ ఇస్తున్నాడు. అంటే 1/7/2018 నాటికి అప్పుడు ఉన్నటువంటి బేసిక్ పే తోని స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ కలుపుకొని ఆప్షన్ ఇయర్. అతనికి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ లో ఆగిపోయి 1 ఇయర్ కాలేదనుకోండి, అతనికి గరిష్ట ఇందులో గరిష్టం దాటి పే ఆయన ఏదైతే అదనంగా ఉన్నటువంటి పర్సనల్ పే గా శాంక్షన్ చేయాల్సింది. పర్సనల్ పే గా శాంక్షన్ చేసి అతనికి సాధారణంగా ఇంక్రిమెంట్ ఎప్పుడైతే ఉందో, ఎందుకంటే స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ లో ఆగిపోయి 1 ఇయర్ పూర్తి కాలేదు కాబట్టి సాధారణ ఇంక్రిమెంట్ నుండి మళ్ళీ 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ లో శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేస్తూ ఈ పర్సనల్ పేని అందులో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఒకవేళ ఒక ఉద్యోగికి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ వచ్చి స్టాగ్నేట్ అయిపోయి కూడా 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ తీసుకుంటూ ఆగిపోయింది, స్టాగ్నేట్ అయిపోయింది అతని పే, స్టాగ్నేట్ అయిపోయి కూడా 1 ఇయర్ అయిపోయింది, వారికి 1/7/2018 నాడు గరిష్టం వద్ద అతని పోస్ట్ యొక్క గరిష్టం వద్ద పే ఫిక్స్ చేసి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని పర్సనల్ పే గా శాంక్షన్ చేస్తూ ఈ గరిష్టంగా పే స్టాగ్నేట్ అయినటువంటి ఇంక్రిమెంట్ తీసుకోవడం ఆగిపోయి 1 ఇయర్ దాటిపోయింది కాబట్టి అతనికి 1/7/2018 నాడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. 1/7/2018 నాడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేస్తూ అతని పర్సనల్ పేని పెరుగుతున్నటువంటి ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ లో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పాత వేతన స్కేల్లో గరిష్టం దాటలేదు, స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ పొందకుండానే ఉండే పరిస్థితి ఉండింది, ఇంకొక 2 వేతనాలు పొందినా కూడా వాళ్ళు గరిష్టంగా చేరుతారు పాత వేతన స్కేల్, కానీ ఇప్పుడు పే ఫిక్సేషన్ చేసుకుంటే గరిష్ట వేతనం దాటుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అయితే మనకు GO 51 ఇచ్చినటువంటి సూచనల ప్రకారం అయితే వారికి గరిష్ట వేతనం వద్ద పే ఫిక్సేషన్ చేసి అంతకంటే అదనంగా ఏమైతే ఉంటుందో దాన్ని పర్సనల్ పే గా శాంక్షన్ చేసి ఫ్యూచర్ రైజెస్ లో, అంటే స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ 5 శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఫ్యూచర్ రైజెస్ లో అతని పర్సనల్ పే ను అబ్జర్వ్ చేస్తూ 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ లు అనేది సాధారణ ఇంక్రిమెంట్ తో సమానంగా వాటికి డిఏ వస్తుంది, హెచ్ఆర్ఏ వస్తుంది, ఫర్దర్ గా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పనికి వస్తుంది, ఫర్దర్ గా ప్రమోషన్ ఫిక్సేషన్ ఏమైనా ప్రమోషన్ వస్తుంది దానికి పనిచేస్తుంది, పెన్షన్ కి కూడా పనిచేస్తుంది.
చేస్తుంది. ఇదన్నీ దాదాపుగా అతని పర్సనల్ పే అనేది మొత్తం మెర్జీ రాలేదనుకోండి. గతంలో జివో 68 ద్వారా వారికి ఫ్యామిలీ మన పెన్షన్ నికి ట్రీట్ చేయమని చెప్పేసి ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఈ వేతన సవరణలో కూడా ఇస్తారని చెప్పేసి ఆస్తున్నా. ఇంతకు ముందు 99 PRS లో మనకు 2000 నవంబర్ లో ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఈ స్టాగ్నేషన్స్ దాటి ఏదైతే గరిష్ట వేతనం దాటి పేటిక్సేషన్ అవుతుందో వాళ్ళను 3 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ కలుపుకొని పేటిక్సేషన్ చేసుకోవడం అని చెప్పింది. కానీ మనకు గతంలో 2015 లో మనకి ఇచ్చినట్టుగా ఏమి అనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ కలుపుకొని పేటిక్సేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఖచ్చితంగా క్లారిఫికేషన్ వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మన ఎమ్మెల్సీలకు నేను చెప్తూ రిప్రజెంటేషన్ చేపించడం జరిగింది. మనకు త్వరలోనే క్లారిఫికేషన్ రావడం కానీ గతంలో ఏమైనా నాకు తెలియకుండా ఉన్నటువంటి ఏమైనా ఉంటే నా దృష్టికి ఏదైనా తీసుకొస్తే ఖచ్చితంగా ఆ విధంగా మనం స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్స్ కలుపుకొని ఫిక్సేషన్ చేసుకోవడానికి చేసుకుందాం. ఓకే, సీనియర్లకి నష్టం కలగకుండా మంచి జరుగుతుందని చెప్పి మనం ఆశిద్దాం సార్. ఖచ్చితంగా సీనియర్లు చాలా నష్టపోయే అవకాశం, ఎందుకంటే వారికి ఏదో అడిషనల్ గా ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ద్వారా వచ్చినటువంటి పే కాదు, అడిషనల్ క్వాలిఫికేషన్స్ తో వచ్చినటువంటి పే కాదు. అతడు ఉద్యోగంలో ఉండి 1 ఇయర్ సర్వీస్ చేసిన దానికి వచ్చినటువంటి ఇంక్రిమెంట్ పే ఫిక్సేషన్ లో అతన్ని అలౌ చేయకపోవడం వల్ల ఏర్పడేటువంటి పర్సనల్ పేను అన్ని రకాలుగా లెక్క పెట్టాల్సిందే. అన్నిటికీ రకాలుగా లెక్క పెడితేనే అతనికి న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి న్యాయం జరుగుతానని ఆశిస్తున్నాను సార్. మీరు చెప్పినట్టుగానే నిజంగా సీనియర్లకు కూడా ఉపయోగకరంగా ఉండే నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని, తర్వాత మనం అందరం కూడా మంచి జరుగుతుందని ఆలోచిద్దాం సార్. అయితే బేసిక్ పేస్ అనేది ఇంకొక 4 ఇంక్రిమెంట్లు పెంచితే బాగుంటుంది. చాలా వరకు సమస్యలు ఆ పెంచిన దానికి అనుగుణంగా గ్రేడ్స్ మార్చితే సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి నూతనంగా అపాయింట్ అయిన వారికైనా సీనియర్లకైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి, మన వీడియోని రిటైర్డ్ ఉద్యోగులు కూడా చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. మరి రిటైర్డ్ ఉద్యోగులు కూడా కొందరు 2018 జూలైకి ముందు రిటైర్ అయిన వాళ్ళున్నారు, వాళ్ళది ఎట్లాగూ పాత పిఆర్సీలోనే రిటైర్ అయినట్టుగా భావిస్తాం. అయితే ఇప్పుడు మానిటరీ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 2020 ఏప్రిల్ నుంచి మనకి మానిటరీ బెనిఫిట్ ఇస్తున్నారు. ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా? వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా? 2018 తర్వాత నుంచి ఏప్రిల్ 2020 మధ్యలో రిటైర్ అయిన వాళ్ళ సంగతి ఏంటి, తర్వాత రిటైర్ అయిన వాళ్ళ సంగతి ఏంటి, ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. అయితే 1/7/2018 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకు ఆటోమేటిక్ గా ట్రెజరీ వాళ్ళే పెన్షన్ రివైజ్ చేస్తారు. ఓకే, బేసిక్ పెన్షన్ తీసుకొని బేసిక్ పెన్షన్ లో అప్పుడు ఉన్నటువంటి DA 30.39 ఫిట్మెంట్ 30% కలుపుకొని టేపిక్సేషన్ చేసి అప్పుడు బేసిక్ పెన్షన్ నిర్ణయించి అందులోంచి కంపెన్సేషన్ వాల్యూ ఏమైనా తీసేది ఉంటే తీసేస్తారు. వాళ్ళకు కూడా 70 సంవత్సరాలకు కూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడం జరిగింది. క్వాంటమ్ ఆఫ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గతంలో 75 ఉంది. అవును, ఇప్పుడు 70 సంవత్సరాలకు 15% ఇస్తున్నారు. 75 సంవత్సరాలకు వచ్చినాక 20%, ఆ తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి 10% పెరుగుతూ 95 ఇయర్స్ ఒకసారి 60% ఉంటుంది. 100 ఇయర్స్ ఒకసారి 100% పెంచడం జరుగుతుంది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 2018 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే ఇందులో రెండుగా చూసుకోవాలి. నోషనల్ పార్ట్ లో రిటైర్ అయిన వాళ్ళు మానిటరీ బెనిఫిట్ ఇస్తున్నటువంటి 1/4/2020 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు, అయితే 1/7/2018 నుండి మొదలుకొని 31/3/2018 మధ్యలో రిటైర్ అయినటువంటి వాళ్ళు నోషనల్ పీరియడ్ లో రిటైర్ అయ్యారు కాబట్టి వీళ్ళకు పెన్షన్ రివైజ్ చేసుకోవడం, అంటే ఫస్ట్ పేన్ రివైజ్ చేసుకోవాలి, ఆ తర్వాత పెన్షన్ రివైజ్ కోసం పేపర్స్ పంపించుకున్నట్టయితే వీళ్ళకు కమిటేషన్ ఆఫ్ పెన్షన్ మాత్రమే వేరియేషన్ ఏదైతే ఉండిందో దాన్ని చెల్లించడం జరుగుతుంది. కానీ వీరికి గ్రాట్యుటీ కానీ రిటైర్ అయినప్పుడు ELHPL ని పొందడానికి అవకాశం ఉన్నటువంటి 300 రోజులు దాన్ని డిఫరెన్స్ చెల్లించారు. గ్రాట్యుటీ రాదు, ELHPL ని ఎన్క్యాష్ చేసుకున్నటువంటి దాన్ని కూడా చెల్లించారు. కేవలం వీళ్ళకు ఒక కమిటేషన్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక 1/4/2020 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి గ్రాట్యుటీ ఇస్తారు. గ్రాట్యుటీ అనేది 36 నెలల్లో 36 ఇన్స్టాల్మెంట్ లో ఇస్తారు డిఫరెన్స్ గ్రాట్యుటీ. అంతకుముందు గ్రాట్యుటీ 12 లక్షలుగా ఉండే, ఇప్పుడు 16 లక్షల వరకు పెంచడం జరిగింది. ఈ 12 లక్షల కంటే పైకిలికి ఎంతైతే అమౌంట్ వచ్చే ఉందో వీళ్ళకు గ్రాట్యుటీగా, దాన్ని 36 నెలల్లో ఈక్వల్ మంత్స్ డివైడ్ చేసి వీళ్ళకు చెల్లించడం జరుగుతుంది. వీళ్ళు ఆ అర్ధ వేతనం కూడా ఎన్క్యాష్ చేసుకోవడానికి అర్హులు, కమిటేషన్ కూడా ఎన్క్యాష్ చేసుకోవడానికి అర్హులు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఆప్షన్స్ ఏమి ఇవ్వాలి. నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి, మన డిఎస్సికి ఏది ఇస్తే బెటర్, నాది పలానా డిఎస్సి నేను ఏ ఆప్షన్ ఇవ్వాలని. అసలు ఆప్షన్స్ అంటే ఏంటిది, ఏ ఆప్షన్ ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది ఒకసారి చెప్తారా? ఓకే, తప్పకుండా. అయితే ఆప్షన్ అనేది ఏంటి అంటే కొత్త వేతనం ఏదైతే ఆర్పిఎస్ 2020 లో ఏ వేతనంతో మొదలుకొని వేతనం పొందుతావు అని చెప్పడం అన్నమాట. ఆప్షన్ ఏ రోజు ఎంటర్ అవుతాం, మనకు రెండు రకాల అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే 1/7/2020
2018 రోజు ఉన్నటువంటి వేతనం తీసుకొని కొత్త వేతన స్కేల్ లోకి ఎంటర్ అవుతారా? లేదు, తదుపరి వచ్చే ఇంక్రిమెంట్ పొందిన తర్వాత ఆ వేతనం పొంది ఆ ఇంక్రిమెంట్ తర్వాత వచ్చినటువంటి వేతనం తీసుకొని కొత్త వేతన స్కేల్ లోకి వస్తారా? ఒక ఉదాహరణ చూసినట్టయితే ఒక ఉద్యోగి జులై 2018 నాడు అతనికి ఉన్న బేసిక్ పేతోని ఆర్పిఎస్ 2020 కి ఆప్షన్ ఇచ్చినట్టయితే తదుపరి ఆయనకి ఏ డేట్ నాడు ఇంక్రిమెంట్ ఉంటుందో ఆ డేట్ నాడు ఇంక్రిమెంట్ పొందొచ్చు. అక్టోబర్ ఉంటే అక్టోబర్ లో పొందొచ్చు, సెప్టెంబర్ ఉంటే సెప్టెంబర్ లో పొందొచ్చు, లేదు జనవరి 2019 ఉంటే జనవరి 2019 వేతనం పొందొచ్చు. సరే, మనం ఆప్షన్ జులైకి ఇచ్చినా కూడా మళ్ళీ జులైలోనే ఇంక్రిమెంట్ వస్తానేది సరి కాదు. కొత్త వేతన స్కేల్ ఏ వేతనంతో అందులోకి వెళ్తారు అని చెప్పేసి అడగడమే. ఉదాహరణకి ఒక జూనియర్ అసిస్టెంట్ తన వేతనం 16,400 మొదల నుండి మొదలుకొని 49,870 ఉన్నాడు. అతను ఫర్ ఎగ్జాంపుల్ కి 17,380 బేసిక్ పే లో అతడు 1/7/2018 ఉన్నాడు అనుకున్నట్టయితే అతడికి ఇంక్రిమెంట్ అక్టోబర్ లో ఉంది అనుకుందాం. అక్టోబర్ లో అతడికి 13,890 ఉన్నది. ఇప్పుడు 17,380 మధ్యలో తేడా అనేది కేవలం ఒక ఇంక్రిమెంట్ మాత్రమే. కానీ అదే రివైజ్డ్ పే స్కేల్స్ చూసినట్టయితే 17,380 17,890 మధ్యలో పే ఫిక్సేషన్ చేస్తే 2 ఇంక్రిమెంట్ తేడా వస్తుంది. చిన్నగా చూసినట్టయితే 17,380 అనేది పే ఫిక్సేషన్ చేసినట్టయితే ఇది 27,880 వద్ద పే ఫిక్స్ అవుతుంది. అదే 13,890 తోని పే ఫిక్సేషన్ చేసుకున్నట్టయితే అతడు 29,380 వద్ద పే ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఒక ఇంక్రిమెంట్ బదులుగా 2 ఇంక్రిమెంట్లు వస్తున్నాయి. సో అతడు పాత వేతన స్కేల్ లో ఒక ఇంక్రిమెంట్ పొందిన తర్వాత కొత్త వేతన స్కేల్ లోకి పోయినట్టయితే అతడికి లాభం అవుతుంది. అంటే కేవలం 13,380 బేసిక్ పే 1/7/2018 నాటికి ఉన్న వాళ్ళను నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ అయినటువంటి అక్టోబర్ 2018 నాటికి 13,890 నుండి వారు ఆప్షన్ ఇచ్చుకున్నట్టయితే 19,380 వద్ద పే ఫిక్సేషన్ జరగడానికి అవకాశం ఉంది. అనంతరం వారికి ఇంక్రిమెంట్ ఒక సంవత్సరం తర్వాత అక్టోబర్ 2019 వస్తుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఈ బేసిక్ ఉన్న వాళ్ళకి అంటే 17,380 బేసిక్ ఉన్న వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఉంది. ఏంటది, ఇంక్రిమెంట్ డేట్ ఇస్తే మిగతా వాళ్ళందరూ ఆ కార్యాలయం ఇచ్చుకున్నా కూడా ఒకే రకంగా ఉంటుంది అంటారు. అంతేనండి? ఓకే ఓకే, కొందరు కానిస్టేబుల్ గానీ వాళ్ళకి మాత్రం కొంచెం బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటారు. బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మిగతా ఏ బేసిక్ లో ఉన్నా ఏ ఆప్షన్ ఇచ్చినా కూడా లేదు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న, జూలై 2001 డిఎస్సీ లో వచ్చినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూలై నెలలో ఇంక్రిమెంట్ ఉంది, ఇదే నెలలో విత్ ఇంక్రిమెంట్ ఇవ్వమంటారా, ఆప్షన్ వితౌట్ ఇంక్రిమెంట్ ఇవ్వమంటారా, ఏది ఇచ్చినా అంటారా? వీళ్ళు కూడా జూలై నెలలో వాళ్ళకు కూడా 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి ఏంటంటే 1/7/2018 లేదా నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ అంటాం. జూలైలో ఇంక్రిమెంట్ డేట్ గల వారిని ఏమన్నారంటే జూలై 18 విత్ ఇంక్రిమెంట్ ఆర్ వితౌట్ ఇంక్రిమెంట్. మనము 2018 ఇంక్రిమెంట్ ను పాత వేతన స్కేల్ లో పొంది రావడం ఒకటి, పాత వేతన స్కేల్ లో కాకుండా కొత్త వేతన స్కేల్ లో పొందడం ఇంకో రకం. దీన్ని తీసుకున్నట్టయితే మనము 2001 డిఎస్సీ వాళ్ళను ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే వాళ్ళకు జూలై ఇంక్రిమెంట్ డేట్ కి ప్రిఫోన్ చేసుకోవడం జరిగింది. అవును, వాళ్ళు వితౌట్ ఇంక్రిమెంట్ అయితే 34,170 ఉంటారు. 2018 ఇంక్రిమెంట్ అవైల్ చేయలేదు, వితౌట్ అవైలింగ్ ఇంక్రిమెంట్ అంటే 2018 పాత వేతన స్కేల్ లో ఇంక్రిమెంట్ తీసుకోకపోతే 34,170 తో పే ఫిక్సేషన్ చేసుకుంటే అక్కడ 55,000 పైకిలకు ఒక అమౌంట్ ఉండింది, అక్కడ పే ఫిక్సేషన్ జరుగుతుంది. ఆ తర్వాత కొత్త వేతన స్కేల్ లో జూలై 2018 ఇంక్రిమెంట్ పొందడానికి వాళ్ళు అర్హులు. లేదు, మేము పాత వేతన స్కేల్ లోనే ఇంక్రిమెంట్ పొందుతాం అంటే 35,120 తోని ఆప్షన్ ఇచ్చినట్టయితే వాళ్ళకు కొత్త వేతన స్కేల్ లో ఇంక్రిమెంట్ అనేది జూలై 2019 పొందాల్సి ఉంటుంది. ఓకే, వీళ్ళకు కూడా 2 రకాలుగా అవకాశాలు. మిగతా వాళ్ళలాగానే జూలైలో ఇంక్రిమెంట్ పొంది తీసుకో ఆప్షన్ చేస్తూ వితౌట్ ఇంక్రిమెంట్ తో కూడా ఆప్షన్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ మన ఉపాధ్యాయులకు ఎవరికి కూడా ఇంక్రిమెంట్ డేట్ అనేది ఈ ఆప్షన్ ఇచ్చినా కూడా ఎలాంటి లాభం జరగట్లేదు. కేవలం 13,380 మాత్రమే లాభం అవుతుంది. కాబట్టి వీరికి కూడా విత్ ఇంక్రిమెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా వితౌట్ ఇంక్రిమెంట్ ఆప్షన్ తీసుకోవచ్చు. 34,120 ఆర్ 35,120 ఈ బ్యాచ్ సంబంధించిన వాళ్ళ విషయంలో. ఓకే, ఫైనల్ బెనిఫిట్ అనేది ఏ ఆప్షన్ ఇచ్చినా కూడా సేమ్ ఉంటది అంటారు? సేమ్ ఉంటుంది. కేవలం ఒక 13,380 బేసిక్ పే వాళ్ళకి మాత్రమే అదనపు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది ఇంక్రిమెంట్ ద్వారా. చాలా మంచి విలువైనటువంటి విషయం ఇచ్చారు. ఏది ఇచ్చినా కూడా ఫైనల్ బెనిఫిట్ అనేది మారదు. కాబట్టి ఆప్షన్ విత్ ఇంక్రిమెంట్ ఇచ్చుకోవచ్చు, వితౌట్ ఇంక్రిమెంట్ ఇచ్చుకోవచ్చు, ఇంక్రిమెంట్ డేట్ ఇవ్వచ్చు. నేనైతే అందరికి ఏమని ఇచ్చానంటే మన జూలై 2018 ఆప్షన్ ఇవ్వండి, ఇంక్రిమెంట్ డేట్ అవన్నీ ఇంకా మళ్ళీ కొనసాగింపు పెట్టుకోకుండా చాలా మందికి సజెషన్ చేశాను. పెద్దగా మార్పు ఏం లేదు కాబట్టి ఈజీ కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. శ్రీనివాస్
శ్రీనివాసరెడ్డి గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొందరికి మధ్యలో ప్రమోషన్ వస్తుంది. ఒకటి 2018కి ముందు గానీ 2018 తర్వాత గానీ ప్రమోషన్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏమైనా మారుతుందా? నాకు చాలా క్వశ్చన్స్ దీనికి సంబంధించినవి వచ్చినాయి, ఒక్కసారి మీ నుంచి క్లారిఫికేషన్. 1/7/2018 కంటే ముందు పదోన్నతి పొందిన వాళ్ళు ఒకవేళ అప్పటికి ఆప్షన్ మాత్రం ఇచ్చి ఇంక్రిమెంటేట్ ఆప్షన్ ఇచ్చి ఇనిషియల్ సర్టిఫికేషన్ 1/7/2018 ముందు చేసుకుని అయింది, ఆ తర్వాత సర్టిఫికేషన్ చేసుకోవాల్సింది ఏ డేట్ నాడు ఇంక్రిమెంట్ డేట్ నాడు చేసుకోవాల్సింది ఏందో కొత్త ఏదైనా స్కేల్ లో కూడా అదే విధంగా దానికి అనుగుణంగా ఇక్కడ చేసుకోవచ్చు. 1/7/2018 తర్వాత పదోన్నతులు పొందిన వాళ్ళు పాత వేతన స్కేల్లో ఏ విధంగా అయితే సర్టిఫికేషన్ చేసుకుంటారు దానికి అనుగుణంగా కొత్త వేతన స్కేల్లో సర్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ స్కేల్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళ కొత్త స్కేల్ ను దాని కరస్పాండింగ్ స్కేల్ న్యూస్ ఇబ్బందులు ఏమి ఉండవు. పాత వేతన స్కేల్ లో పొందిన దానికి అనుగుణంగా కొత్త వేతన స్కేల్ లో ఫిక్సేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదే మెయిన్ ప్రశ్న ఏంటంటే, 2018 తర్వాత జాయిన్ అయిన అసలు ఉద్యోగంలోకే వచ్చిన వాళ్ళకి ఫిక్సేషన్ లేకుండా మాస్టర్ స్కేల్ లో మాత్రమే తేడా ఉంది కదా, అట్లా ఏమన్నా ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి వస్తుందా అనేది చాలా మందికి భయం ఉంది. ఒకరు పదోన్నతి పొందిన అయితే పోస్ట్ స్కేల్ లో మినిమం లో కూర్చొని పెట్టేది కాబట్టి ఇక్కడ కూడా మినిమం లో కూర్చొని పెడుతూ సర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది గతంలో చేసిన దానికి అనుగుణంగా. సో పెద్దగా మార్పు ఏమి ఉండదు అని అంటారు, ఏ రకంగా ఉందో అందరికి వాళ్ళు 30% ఫిట్మెంటే వర్తిస్తుంది అంటారు అందరికి కూడా. అంతకు ముందు లోవర్ స్కేల్ ఫిట్మెంట్ వర్తించి వస్తుంటారు కాబట్టి ఆ తదుపరి నెక్స్ట్ పదోన్నతి స్కేల్ ఎక్కడికి వచ్చిందో దానికి అనుగుణంగా సర్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. దీనికి ఫిట్మెంట్ కి సంబంధం లేదు, ఎందుకంటే లోవర్ స్కేల్ లోనే ఫిట్మెంట్ తో సరిపోతుంది కాబట్టి 1/7/2018 నాటికి సర్టిఫికేషన్ సరిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే రైట్. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకు పిఆర్సి లాభదాయకంగా ఉందా, ఏమైనా మార్పులు ఏ రకంగా ఉండబోతున్నాయి? సిపిఎస్ ఉద్యోగులకు గతంలో వీళ్ళు కంట్రిబ్యూషన్ చేసే 10% కు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 10% జమ చేయడం జరుగుతుండే. అయితే 7వ వేతన సవరణ కేంద్ర ప్రభుత్వ వాళ్లకు ఇచ్చినటువంటి దానిలో సిపిఎస్ వాళ్లకు అక్కడ ఎన్పిఎస్ అంటారు దాన్ని 14% కు పెంచడం జరిగింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మనకు కూడా వారి కంట్రిబ్యూషన్ అనేది 10% నుండి 14% కు ప్రభుత్వం యొక్క కంట్రిబ్యూషన్ పెంచాలి అని చెప్పేసి బిస్వాల్ కమిటీ చెప్పడం జరిగింది, కానీ ప్రభుత్వం ఇంకా ఉత్తర్వు ఇవ్వలేదు. సో ఇచ్చినట్టయితే ఉద్యోగులకు ఇది లాభదాయకమే, కేవలం వాళ్ళు 10% జమ చేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ మాత్రమే 14% జమ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఫ్యామిలీ పెన్షన్ ని కూడా అలో చేసినట్టున్నారు ఈపీఆర్సీ లో. అవును, సిపిఎస్ ఉద్యోగులకు ఎవరైతే చనిపోయినారో ఉద్యోగులు వారి ఫ్యామిలీకి ఏంది ఆసరాగా ఉండడాని కోసం ప్రభుత్వం నిర్ణయిస్తూ వారికి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. వారికి ఫ్యామిలీ పెన్షన్ ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980, ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మనకు టిఎస్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 గా మార్చడం జరిగింది, వాటిని వీళ్ళకు అన్వయించడం జరిగింది. అంటే ఉద్యోగి చనిపోయిన రోజు నుండి 7 సంవత్సరాల పాటు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనగా అతడి బేసిక్ పే లో 50%, ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత వారికి 30% బేసిక్ పే తీసుకుంటూ పెన్షన్ గా చెల్లించడం జరుగుతుంది. ఇది ఎంతో ప్రయోజనకరం, ఇది సాధించిన రాష్ట్ర నాయకుల కృతజ్ఞత. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే సిపిఎస్ ఉద్యోగులకు నిజంగా చాలా సంతోషం వేసింది, సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఏదైతే ఇచ్చారో గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం సార్. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది సిపిఎస్ ఉద్యోగులు మరణించి కుటుంబం రోడ్డు పాలైనటువంటి ఇది ఉంది, వాళ్ళకి ఇంకా మంచి జరగాలని, వాళ్ళకు ఇంకా వాళ్ళకు కూడా మామూలు రెగ్యులర్ పెన్షన్ కూడా రావాలని చెప్పి కోరుకుందాం సార్. ఇంకొక ముఖ్యమైనటువంటి చిట్ట చివరిగా అడిగేటటువంటి ప్రశ్న, ఇప్పుడు ప్రస్తుతం ఒక అనిశ్చితి ఉంది ఏంటంటే జీతాలు అంటే పెరిగినటువంటి శాలరీ ఈ నెల వస్తాయా రాదా అనేది, తర్వాత సాఫ్ట్వేర్ లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి అలాంటి రకరకాలైనటువంటి మాటలు వస్తున్నాయి. అయితే ఒక అదృశ్యకరమైనటువంటి విషయం ఏంటంటే పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఒక కొత్త వేతనాన్ని ఈ నెలలో పొందినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు మిగతా ఉద్యోగుల సంగతి ఏంది? అందరూ చాలా ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు, మరి వాళ్ళ ఫిక్సేషన్ ఇప్పుడు ఈ నెల అయ్యేటట్టుగానే ఉందా, ఇంకా మళ్ళా సర్వర్లు మొరాయిస్తున్నాయి సాఫ్ట్వేర్లు మొరాయిస్తున్నాయి అని వచ్చే నెలకు కూడా పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశం ఉందా మీకున్న సమాచారం బట్టి? మీరు రాష్ట్ర నాయకులు కాబట్టి మీకున్న సమాచారం బట్టి చెప్పండి. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారంగా ఈ నెలలో మనము ఏరియల్స్ పొందడానికోసం వాళ్ళు సాఫ్ట్వేర్ ఐఎఫ్ఎంఎస్ వాళ్ళు సాఫ్ట్వేర్ ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక 50 డిడిఓలకి ట్రయల్ గా పైలట్ ప్రాజెక్ట్ గా చేసుకోవడానికి కోసం ఇవ్వడం జరిగింది. అందులో ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఏమైనా తప్పులు ఉన్న వాటిని 6వ పేజీ లోపు ట్రెజరీ వాళ్ళని సూచించమని చెప్పడం జరిగింది. సో మన సూచించినటువంటి ఎర్రర్స్ కి అనుగుణంగా మార్పులు చేసి త్వరలోనే మనకి మిగతా వాళ్ళందరూ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తారని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా మనం ఈ నెల లోపల పిఆర్సీ ఫిక్సేషన్ చేసుకుని నెక్స్ట్ కొత్త వేతనాలు ఆగస్టు 1 తీసుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నా. ఇది తప్పకుండా నెరవేరుతా అని చెప్పేసి
నమ్మకం ఉంది. చాలా ధన్యవాదాలు సార్. నిజంగానే పాజిటివ్ గా ఆలోచిద్దాం. ఎందుకనంటే పిఆర్సి అమల్లోకి రావడమే చాలా రోజుల ఎదురు చూపు తర్వాత వచ్చింది. ఆ కొత్త శాలరీని ఎప్పుడు చేతికి అందుకుంటారా అని చాలా మంది ఉద్యోగులు, నిజంగా చిన్న చిన్న ఆర్థిక అవసరాలలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. మీరు చెప్పినట్టుగానే ఈ నెల వేతనం మనం ఏదైతే ఆగస్టు 1st కు తీసుకుంటామో ఆ వేతనం కొత్త వేతనం అయి ఉండాలని అందరం కోరుకుందాం సార్. ఒక్క చివరిసారిగా మీ ఏంటంటే, మీరు ఒక సృష్టికర్త, వేటికనంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా పిఆర్సి వచ్చినా అందరు చూపు పుట్ట శ్రీనివాసరెడ్డి వైపు ఉంటాయి. మీరు ఫేమస్ గా పుట్ట అని మిమ్మల్ని ముద్దుగా పిలుచుకుంటా ఉంటారు. మీరు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఆ తయారు చేయడంలో ఏమైనా మీకు ఇబ్బందులు అయితే, లేదా ఏ రకంగా మీరు దాన్ని ఇన్స్పైర్ అయ్యారు, ఒక్కసారి మీ గురించి కూడా మాట్లాడితే, మీ వెబ్సైట్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. అయితే ఈ ఆర్పిఎస్ 2020 కి అనుగుణంగా మనం ఎక్సెల్ ఫైల్ ఒకటి ప్రిపేర్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మనము ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఎక్సెల్ ఫైల్ ని దాదాపు అందరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే దానిలోంచి ప్రొసీడింగ్స్, ఆప్షన్ ఫార్మ్స్, అనెక్సర్ 192 ని డౌన్లోడ్ చేసి పెట్టుకుని సర్వీస్ బుక్ ఎంట్రీ చేసుకున్నట్టయితే మనకు తదుపరి ఐఎఫ్ఎంఎస్ లో రాగానే అందులో మన డాటా ఇన్ఫర్మేషన్ ని ఎంట్రీ చేసిన తర్వాత అపెండిక్స్ 192 దెన్ నెక్స్ట్ డిఫరెంట్ స్టేట్మెంట్ తీసుకొని మనం బిల్స్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఆలస్యం లేకుండా మనము వేతన నూతన వేతనాలు పొందడానికి కోసం అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఐఎఫ్ఎంఎస్ దానిలో ప్రొసీడింగ్స్ అనేది రావు గతంలో చూసినట్టయితే. కాబట్టి మనం తయారు చేసినటువంటి ఫైల్ ఏదైతే ఉందో ఎక్సెల్ ఫైల్ ని దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఎంటర్ చేసుకుని సర్వీస్ బుక్ వరకు కూడా కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి. సర్వీస్ బుక్ లో మాత్రం మనం సూపర్ యానేషన్ నాడు పొందబోయే పార్ట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఇప్పుడే నమోదు చేయకండి. ఐఎఫ్ఎంఎస్ లో వచ్చిన దానికి అనుగుణంగా మనం తర్వాత నమోదు చేసుకుందాం. ఇలా సీనియర్స్ కి స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ విషయంలో, సిపిఎస్ ఉద్యోగస్తులకు వాళ్ళకి కావాల్సినటువంటి పెన్షన్ విషయంలో, తర్వాత 2018 తర్వాత అపాయింట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మామూలుగా 30% స్కేల్ సవరించినటువంటి స్కేల్ వాళ్ళకి సూచించే విషయంలో గాని, తర్వాత మిగతా ఉద్యోగులందరికీ కూడా వాళ్ళ ఫిట్మెంట్ ఏదైతే ఉంటుందో అది తొందరగా వచ్చేటట్టు గాని, అందరికి ఉపయోగకరంగా వీళ్ళనైతే తొందరగా ఈ పిఆర్సి ప్రతిఫలాలు అందరూ సంతోషకరంగా అందుకోవాలని భావిద్దాం సార్. విన్నారు కదండి శ్రీనివాసరెడ్డి గారి విషయాలు. వీరికి అపారమైనటువంటి అనుభవం ఉంది జీవోల పైన గాని, లేదా పిఆర్సి విషయంలో గాని, ఇంక్రిమెంట్ విషయంలో గాని, ఏ విషయంలోనైనా సరే వీరికి మంచి అనుభవం ఉన్నది. ఇలాంటి వారు మనకి ఈ రోజు సమయం ఇవ్వడం అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయము. శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెప్పగానే మీరు ఒప్పుకొని, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మనం ఒక వీడియో చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చేయలేకపోయాం. ఈ పిఆర్సి విషయంలో మీరు మంచి విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చి, మా ఉద్యోగస్తులు అందరూ కూడా చూస్తూ ఉంటారు ఈ ఛానల్ ని, చాలా మంది నాకు ఈ మధ్యలో సబ్స్క్రైబర్లు చాలా మంది కూడా ఉద్యోగస్తులే యాడ్ అవ్వడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిద్దాం. ఇంకా సమయం కలిసి వస్తే, అవసరం వస్తే మళ్ళీ కూడా మిమ్మల్ని మా వర్మ సారడి జాబ్ కి పిలవడం జరుగుతుంది సార్. తప్పకుండా. ఈ విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు, మరియు విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు వర్మాస్ నారాయణ సాబ్ తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ త్వరలోనే మీ ముందుంటాను. ఎప్పటికప్పుడు ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి సమాచారాన్ని అప్డేట్ ఉంచేటటువంటి వర్మాస్ నాలెడ్జ్ హబ్ ను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే లైక్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం మరొకటి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్.